ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తూ ఉండగా మరోవైపు బీజేపీ నేత సోము వీర్రాజు మత రాజకీయాలని తెరపైకి తెస్తూ ప్రభుత్వానికి కంటగింపుగా మారుతున్నాయి అయినా వీరిద్దరికీ ఓ విషయంలో మాత్రం సీఎం జగన్ అసలు స్పేస్ ఇవ్వడం లేదు దీంతో మిగతా అంశాలలో ఎలా ఉన్నా అక్కడ మాత్రం విపక్షాలకు పట్టు చెక్కడం లేదు కొత్త ఏడాదిలో ఏపీ రాజకీయం మరింత వేడెక్కింది కొత్త ఏడాది ఆరంభానికి ముందే తిరుపతిలో అమరావతి రాజధాని సభ రూపంలో ఏకమైన విపక్షాలు కొత్త ఏడాదిలో కొత్త కొత్త వ్యూహాలకు తెరదీస్తున్నాయి ముఖ్యంగా ప్రభుత్వ విధానాలపై విమర్శలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కొత్తగా ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టడానికి అంది వచ్చే ఏ ఒక్క అంశాన్ని వదులుకోరాదని విపక్షాలు భావిస్తున్నాయి దీంతో కొత్త ఏడాది వైసీపీ ప్రభుత్వానికి సవాళ్లు విసురుతోంది అసలే ఓ వైపు అప్పులతో నడుస్తున్న రాష్ట్రంలో పథకాలను గత రెండేళ్ల తరహాలోనే అమలు చేయడంతో పాటు కొత్త తప్పిదాలు చేయకుండా జాగ్రత్త పడడం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ముందున్న సవాలు వైసీపీ సర్కార్ విధానాలపై రెండేళ్లుగా పోరాటం చేస్తున్న టీడీపీకి ఆశించినంతగా ఫలితాలు రాలేదు దీంతో కొత్త ఏడాదిలో వ్యూహం మార్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా సాంప్రదాయ రాజకీయాలతో వైసీపీని ఎదుర్కోవడం సాధ్యం కాదని భావిస్తున్న చంద్రబాబు ఈ ఏడాదిలో ఓవైపు పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూనే మరోవైపు ప్రభుత్వంపై ఎదురు దాడిని తీవ్రతరం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు అయితే ఇది గతంలోలా మీడియానో ఇతర వర్గాలను నమ్ముకుని కాకుండా డిజిటల్ ఇతరత్ర విధానాల్లో నేరుగా ప్రజలకు చేరువయ్యేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది అదే సమయంలో మరో విపక్షం బీజేపీ కూడా అధికార వైసీపీ నిరుకున పెట్టేందుకు అంది వచ్చిన ఈ అంశాన్ని వదులుకోవడం లేదు అంతేకాదు రాష్ట్రంలో ఇప్పటి వరకు వివాదాల్లో లేని అంశాలను సైతం కొత్తగా తెరపైకి తెస్తూ వైసీపీ సర్కారు నేరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగానే జిన్నాటవర్ వైజాగ్ కేజీహెచ్ పేరు మార్పు అంశాలు తెరపైకి వచ్చాయి ఆల్రెడీ తమ అజెండాలో ఉన్న మత మార్పిడులు దేవాలయాలపై దాడులు వంటి అంశాలకు పదును పెడుతోంది దీంతో బీజేపీని మతపరమైన కోణంలో ఎదుర్కోవడం వైసీపీకి కష్టంగా మారుతోంది ఏపీలో విపక్షాలు ప్రభుత్వ విధానాలను వివాదాస్పద అంశాలతో పథకాల్లో లోపాలను తెరపైకి తెచ్చి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నా ఓ విషయంలో మాత్రం వారికి పట్టు చిక్కడం లేదు అదే అవినీతి గతంలో అవినీతి పేరుతో జగన్ తండ్రి వైఎస్ను ఆయన మరణం తర్వాత జగన్ను కూడా టార్గెట్ చేసి జైలుకు పంపిన విపక్షాలు ఇప్పుడు మాత్రం ఆ అంశాన్ని ప్రస్తావించేందుకు సైతం సాహసించడం లేదు దీనికి కారణం ఎక్కడా అవకాశం దక్కకపోవడమే ప్రభుత్వం ఏడాదికి దాదాపు లక్ష కోట్లను పథకాల రూపంలో పంచుతున్నా అందులో అవినీతి ఉందని చెప్పేందుకు విపక్షం సాహసించకపోవడం ఖచ్చితంగా జగన్ సర్కార్కు భారీ ఊరటనిస్తోంది అవినీతికి వ్యతిరేకంగా ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు కొరడా జుళిపిస్తుండడమే ఎందుకు కారణం దీంతో ఆ విషయంలో మాత్రం విపక్షాలు జగన్కు క్లీన్ చిట్ ఇవ్వక తప్పడం లేదు